Mass intentions, Kalwa Mark, Anita, Kalwa Chandan, Joseph, Joseph Trust, Kalwa Tarala, Kutumbamulo, Devudu Chesina Mela Ganu, Mundu Telupu, Manchi Arogyam, Talampu Koraku, Talanchina Talampulu Neraveralani, Puja Samarpana, Munapati Chiranjeevi Rao, Vijaya, Government Job, Santanam, Koraku Divya Pujabali, for a good life partner and job for Nandita, for special intentions for Ritika and Vipul, for healing and healing of left eye of John, for all the holy souls in the purgatory, for special intentions of Rusi and John, Thanksgiving Mass by Vincent Ignatius and family, Thanksgiving Mass by Naveen Madhavi, NKS Shop Development, CH Raju for a good job and his family health, Thanksgiving Mass and good studies for Anthony Anudeep, Mass offered by Kasu Kiran, Kiran Reddy and family, good result for Darshan in BDS exam and give him best result in exam, Mass offered by P. Darshan. కారపులోయలో నేను నడచి వెళ్ళినను, గాఢాంధకారపులోయలో నేను నడచి వెళ్ళినను, నా చేయి పట్టి నన్ను కాపాడెదవు, నా చేయి పట్టి నన్ను కాపాడెదవు. స్తోత్రమయా స్తోత్రమయా, అల్లెలూయా అల్లెలూయా, స్తోత్రమయా స్తోత్రమయా, అల్లెలూయా అల్లెలూయా. యెహోవా నా కాపరి నీవే, యేసయ్యా నా ఊపిరి నీవే. శత్రు సమూహములో నేను దొరికి చిక్కినను, శత్రు సమూహములో నేను దొరికి చిక్కినను,
దొరికినను. నా చేయి పట్టి నన్ను నడిపించెదవు, నా చేయి పట్టి నన్ను విడిపించెదవు. స్తోత్రమయా, స్తోత్రమయా, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రమయా, స్తోత్రమయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా కాపరి నీవే, యేసయ్యా నా ఊపిరి నీవే. యెహోవా నా కాపరి నీవే, యేసయ్యా నా ఊపిరి నీవే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల జాగరణ ప్రార్థనలు చివరి ఘట్టానికి వచ్చి ఉన్నాము. దైవ బల పూజతోన ఈ యొక్క ప్రార్థన ముగిస్తూ ఉన్నాము. ఈ యొక్క రాత్రికాల జాగరణ దివ్య బల పూజలో ప్రత్యేకముగా ఈ యొక్క కింది ఉద్దేశముల కొరకు ప్రార్థన చేద్దాము. ఇమ్మానివెల్ జోసెఫ్ అండ్ ఫ్యామిలీ యాజ్ ఎ థ్యాంక్స్ గివింగ్ మాస్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ యూజ్ ఇన్ జార్జ్ ఫర్ ద గుడ్ హెల్త్ అండ్ ఇంప్లోరింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆన్ ద ఫ్యామిలీ టు గెట్ న్యూ జాబ్ ఫర్ హరీష్ ఠాకూర్ ఫర్ హిస్ మదర్స్ గుడ్ హెల్త్ ఫర్ హిస్ ఫాదర్స్ డిపార్టెడ్ సోల్ లింగారెడ్డి ఫాతిమారెడ్డి విజయమేరీ బాల ప్రణీత్ రెడ్డి అండ్ జోసెఫ్ ప్రణయ్ రెడ్డి ఫర్ హ్యావింగ్ రిసీవ్డ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఇన్ ద ఫ్యామిలీ ఇన్ థ్యాంక్స్ గివింగ్ మాస్ దిస్ నైట్ విజిల్ ఈజ్ స్పాన్సర్డ్ బై రాకేష్ అండ్ హిస్ ఫ్యామిలీ. వీరి యొక్క ఉద్దేశములతో పాటు కూడా మన యొక్క ఉద్దేశాలన్నింటినీ కూడా జోడించి ఆ యొక్క దేవునికి సమర్పించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. ఈరోజు తల్లి అయిన శ్రీ సభ ఒక గొప్ప పునీతిని పండుగను కొనియాడుతూ ఉన్నది. ఆ యొక్క పునీతుడు జాన్ ద బ్రిటో. ఈయన పోర్చుగల్ దేశంలో పుట్టి 1643 పోర్చుగల్ దేశంలో పుట్టి 1673 మన భారతదేశానికి వచ్చి ఉన్నాడు. భారతదేశంలోన వచ్చి ఇక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించి ఉన్నాడు. ఈ యొక్క గురువు జెస్విట్ యేసు సభా గురువు, ఒక గొప్ప పునీతుడు. ఈయన ఎలాగంటే ఎంతగా ప్రజలలోకి వెళ్ళాడంటే ప్రజల యొక్క ఆచార వ్యవహారాలను ప్రజల యొక్క జీవన శైలిని తన జీవన శైలిగా మార్చుకున్నాడు. ఎక్కడో వేరే దేశంలో పుట్టినంత మాత్రాన ఈ యొక్క దేశానికి వచ్చి ఈ యొక్క దేశంలో రావడం మాత్రమే కాదు, మన యొక్క ఆచార వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని అనుసరించిన వాడు. ఎలాగంటే మన సాధారణమైన హిందూ సాధు ఎలా ఉంటాడో అదే విధముగా కాషాయం యొక్క రంగులు కలిగిన ఆ యొక్క దుస్తులను ధరించి వారి యొక్క జీవన విధానాన్ని జీవించేవాడు. వీరి యొక్క జీవిత విధానాన్ని చూసి ఎంతోమంది ప్రజలు ఆకర్షితులై దేవుని గురించి తెలుసుకున్నారు, క్రైస్తవులుగా మారి ఉన్నారు. ఈ యొక్క పునీతుడి వలన ఎంతోమంది
జ్ఞానస్థానం పొందుకొని ఎంతోమంది వారి యొక్క జీవితాలను దేవునికి అంకితం చేసుకున్నారు. దేవుడు నేటి దివ్యగంధ పఠనాల ద్వారా కూడా మనతో బోధిస్తూ ఉన్నాడు. మనము ఎలాగా దేవుని యొక్క బిడ్డలుగా జీవించాలి? ప్రతి ఒక్కరికి దేవుడు తన యొక్క ప్రణాళికలను ఇచ్చి ఉన్నాడు. మరి ఆ యొక్క ప్రణాళిక ప్రకారము మనము ఎలా జీవించాలి? దేవునికి విరుద్ధముగా మనం ఏమైనా తప్పులు చేసి ఉన్నట్లయితే ప్రతి ఒక్క తప్పులను మన్నించమని ప్రభువునకు పశ్చాత్తాప హృదయముతోన ప్రార్థన చేద్దాము. దేవుని యొక్క పిలుపును మరిచిపోయి దేవుని దేవుడిచ్చిన యొక్క జీవితానికి అంతస్తు ప్రకారము జీవించుకోకుండా ఈ లోకానుసారముగా జీవిస్తూ మన యొక్క చిత్త ప్రకారము జీవించినట్లయితే ఇదిగో దేవునికి పశ్చాత్తాప హృదయముతోన ప్రార్థన చేద్దాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సోదరి సోదరులారా, మీ చింతను నా పాపములను కొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమ మహిమా పరలోక దేవునకు, మహిమ మహిమా పరలోక దేవునకు, భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా. పరిశుద్ధ దేవుడ మా తండ్రి, మీకే మా స్తుతి స్తోత్రములు. పరిశుద్ధ దేవుడ మా తండ్రి, మీకే మా స్తుతి స్తోత్రములు. మహావైభవము నిండిన వార ఆ, మహావైభవము నిండిన వార, స్తుతించేదం మేము కీర్తించేదం, స్తుతించేదం మేము కీర్తించేదం. గ్లోరియా 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 గ్లోరియా.
జనితైకపు తృడసి యేసువా పరమేశ్వరుని గొర్రె పిల్ల జనితైక పుత్రుడ యేసువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపము పరిహరించే ప్రభువా లోక పాపము పరిహరించే ప్రభువా మిమ్ము స్తుతించేదం మిమ్ము కీర్తించేదం గ్లోరియా 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 త్రిత్వైక దేవుడమా ప్రభువా మీకే మా స్తుతి స్తోత్రములు త్రిత్వైక దేవుడమా ప్రభువా మీకే మా స్తుతి స్తోత్రములు స్పిరితు సాంతుతో కలిసున్నవారా ఆ స్పిరితు సాంతుతో కలిసున్నవారా ఆలకించు మా మురళన్ ఆలకించు మా మురళన్ ఆమేన్ 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 ప్రార్థించదము సర్వశక్తి గలవు సర్వేశ్వర నీవు పునీత జాంద బ్రిట్టకు అచంచలమైన విశ్వాసమును ప్రసాదించి భారతదేశమున కథోలిక విశ్వాసమును వ్యాపింపచేసితివి క్రీస్తునకు సాక్షిగా నిలిచి అతడు ఎదుర్కొనిన మరణమును మేము స్మరించుకును ఈ తరుణములో అతనిని ఆదర్శముగా కూడా అనుసరింపవలేనడు ఆశనమాయందు జనింపచేయము ఈ విధముగా క్రీస్తును సువార్త మాధ్యమును చవిచూచు సంతోషమును దానిని తోడు ప్రజలకు ఆనందమును ప్రకటింపగలుగుదుమగాక నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్. పునీత పట్టణము పునీత పౌలు ఎబ్రియలకు రాసిన లేఖ 13:15-17 మరియు 20:21 మొదటి పట్టణము పునీత పౌలు మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9:19-27 నేను స్వతంత్రుడను ఎవరికి నీ దాసుడను కాను కానీ ఇంకా ఎక్కువ మందిని సంపాదించుటకు అందరికీ నన్ను నేను దాసునిగా చేకొనుచున్నాను
యూదులతో పనిచేయినప్పుడు వారిని సంపాదించుకున్నటకు యూదుని వలె జీవించి తిని నేను మోషే ధర్మశాస్త్రమునకు బద్ధుడను కాకున్నా బద్ధులై వారితో పాటు పనిచేయుచున్నప్పుడు వారికి సంపాదించుకున్నటకై వారి వలనే జీవించి తిని అట్లే అన్యులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకు యూదుల ధర్మశాస్త్రములకు దూరముగా అన్యుని వలె జీవించి తిని కాని నేను దేవుని చట్టమునకు విధేయుడగు కానని దీని భావన కాదు ఏలైనా యథార్థముగా నేను క్రీస్తు చట్టమునకు లోనైనున్నాను విశ్వాసమున బలహీనులకు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకని వలెనైతిని కనుక నేను కొందరినైనను ఏ విధంగానైనా రక్షింపగలుగుటకు అందరి కొరకు అన్ని విధములుగా నైతిని సువార్త దీవెనలతో పాటు పంచుకొనుటకు సువార్త కొరకై నేను ఇదంతా చేయుచున్నాను పరుగు పందెమున అందరూ పరిగెత్తుదురు కానీ వారిలో ఒకడు మాత్రమే బహుమతిని గెలుచుకొనును ఇది మీకు తెలియను కదా కావున బహుమతి అందుకున్నట్టు పరిగెత్తుడు పోటీలో పాల్గొన్న క్రీడాకారుడు తన్ను తాను కఠిన శిక్షకు లోపరుచుకొనును అశ్వాస్తంభ కిరీటమునకై వారు అట్లు చేయుదురు కానీ శ్వాస్తంభ దానికై మనము ఆ విధముగా చేయుదము కనుక గమ్యం లేకుండా నేను పరిగెడుటలేదు గాలితో గృద్దులాట వలె నేను పోరాడుటలేదు ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడను కాకుండాటకై నా శరీరమును నలగొట్టుకునుచు అదుపులో ఉంచుకొందును ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు యేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా నన్ను మార్చిన ప్రేమ మరుపు రానిది కాదా నాదు యేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా నన్ను మార్చిన ప్రేమ మరుపు రానిది కాదా పాపపు బ్రతుకున నేను పరవశించిన సమయములో దేవా నిన్ను దూషించుచు దూరమైన వేళలో పాపపు బ్రతుకున నేను పరవశించిన సమయములో దేవా నిన్ను దూషించుచు దూరమైన వేళలు ప్రియురాలను నీ ప్రేమతో చెంత చేర్చుకున్నావా ప్రియురాలను నీ ప్రేమతో చెంత చేర్చుకున్నావా అల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండును కాక మీ ఆత్మతోను ఉండురుగాక పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక యోహాను శుభవార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు
20-32 వరకు. గాస్పల్ అకౌంట్ సెయింట్ జాన్ చాప్టర్ 12:22-32. పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. వారు గలీలియలోని బెత్సయిదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి ఆయనతో, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అనిరి. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఆంద్రయతో చెప్పెను. ఆంద్రయ ఫిలిప్పులు ఆ విషయములను యేసుతో చెప్పిరి. అందుకు యేసు ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేను మీతో నిత్యముగా చెప్పునదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించునంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలేను. అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడు ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది, నేనేమి చెప్పను. ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడము. లేదు, నేను వచ్చినది ఈ గడియ నిమిత్తమే కదా. ఓ తండ్రి, నీ నామము మహిమ పరుపుము అనెను. అంతటా ఆకాశము నుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను, నేను దానిని మహిమ పరిచితిని మరలా మహిమ పరిచదను అని ఆ స్వరము పలికెను. అక్కడ ఉన్న జనసమూహము అది విని మేఘము గర్జించినది అనిరి. కొందరు, దేవదూత ఆయనతో మాట్లాడను అనెను. కాని యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, అది మీ కొరకే వచ్చినది. ఇప్పుడు లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ లోకాధికారి వెలపలకు త్రోసివేయబడెను. నేను భూమి నుండి పైకి ఎత్తబడి అందరినీ నా యొద్దకు ఆకర్షింతను అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితం అనేది ఒక ప్రయాణం వంటిది. ఈ యొక్క ప్రయాణములోన అనేక మంది ఎన్నో మార్గాలు వెన్నుకుంటున్నారు. మానవ జీవితంలోన ఏదైనా సాధించాలి, దేనైనా సాధించాలంటే ఏదో ఒక మార్గంలో వెళ్ళాలి. ఈ యొక్క మార్గాలు అనేవి దేవుడు చాలా ఇచ్చి ఉన్నాడు. కొంతమంది డాక్టర్లుగాను, కొంతమంది ఇంజనీర్లుగాను, ఇంకా కొంతమంది వివిధ రంగాలలోన వివిధ వృత్తులను మార్గాలను ఎన్నుకుంటున్నారు. మరి ఒక డాక్టరు తన యొక్క డాక్టర్ వృత్తిని పరిపూర్తిగా నెరవేర్చాలంటే ఆయన జీవిత విధానము, ఆయన చదువు, ఆయన యొక్క ప్రతి ఒక్క మాట, ఆయన యొక్క క్రియ ఆ యొక్క డాక్టర్కు సంబంధించినదే ఉండాలి. ఒక వ్యక్తి ఒక లాయర్గా ఉండాలన్నా ఆయన జీవిత విధానము, ఆయన చదువు, ఆయన యొక్క క్రియలు అన్నీ కూడా ఒక లాయర్కు చెందిన విధముగా ఉండాలి. మరి దేవుడు ఇన్ని మార్గాలు ఇచ్చిన తర్వాత కూడా దేవుడు మనకంటూ ఒక మార్గాన్ని ఇచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ప్రణాళికలు ఇచ్చి ఉన్నాడు. క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరము కూడా దేవునికి ప్రతినిధులుగా ఉండాలి, ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. మన జీవితములోన మనము సొంతగా ఏదో మార్గాలు వెన్నుకున్న ఉండవచ్చు, కానీ దేవుడు మనకంటూ ఒక్కొక్క ప్రణాళికను, ఒక్కొక్క దర్శనమును ఇచ్చి ఉన్నాడు. దాని ప్రకారము మనము ఎలా జీవించాలి,
ఇదిగో నేటి దివ్యగంధ పట్టణాలన్నీ కూడా మనము దేవుని యొక్క ప్రణాళిక ప్రతి మనము ఎలా జీవించాలనేది మనకు తెలియపరుస్తూ ఉన్నది. పిలుపు అంటే కేవలము మనమందరం అనుకుంటాము దేవుని పిలుపు అంటే కేవలము గురువులు కన్యాస్త్రీలు లేకపోతే తమ జీవితాలను సువార్తకు అంకితము చేసుకున్న వారిది అని అనుకుంటాము. కాదు, పిలుపు అంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు. అందుకని ప్రభు పలుకుతున్నాడు. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము ఈ యొక్క వచనము కేవలము కొంతమంది మాత్రమే కాదు, కేవలము ఒక గ్రూపునకు చెందిన వారికి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వాక్యం మనకు అవలీకృతమవుతూ ఉన్నది. నిన్ను మాతృ గర్భమున రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరచితిని నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించుతిని ప్రైస్ ది లార్డ్. కనుక ప్రియ సహోదరి సోదరులారా, దేవుని పిలుపు, దేవుని దర్శనము ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్కరము కూడా కారణ జన్ములము, ఎవరము కూడా కారణము లేకుండగా, ఎవరము కూడా ప్రణాళిక లేకుండగా, ఎవరము కూడా ఎటువంటి ఆలోచన లేకుండగా ఈ లోకములో దేవుడు జన్మింప చేయలేదు. ప్రతి ఒక్కరికి కూడా తన యొక్క దర్శనమునిచ్చి ఉన్నాడు, తన యొక్క ప్రణాళికలు ఇచ్చి ఉన్నాడు. కానీ మనము చేయవలసినది ఏమల్లంటే ఇదిగో ఆ యొక్క ప్రణాళికను తెలుసుకొని ఆ యొక్క ప్రణాళిక ప్రకారము జీవించడమే. మన యొక్క జీవితంలో ఉన్న ఈ యొక్క జీవిత విధానం అనేది దేవుని యొక్క పిలుపును బట్టి మనము జీవించాలి. అందుకనే మనము మన యొక్క దైనంద జీవితంలో ఉన్న మనము క్రీస్తునకు ప్రతినిధులుగా ఉన్నామా లేదా అనేది ఆలోచన చేసుకోవాలి. ఎంతోమంది కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉండవచ్చు, కొంతమంది చదువుతూ ఉండవచ్చు, కొంతమంది సామాన్యమైన వ్యవసాయం చేసుకుండవచ్చు. మనము ఏ పని చేసినా కూడా దేవుణ్ణి ప్రకటిస్తున్నామా లేదా అనేది ముఖ్యము. ఏ పని చేసేది కాదు, నీవు సమాజంలోన ఒక ఉన్నత స్థానములోన ఒక గొప్ప అంతస్తులో ఉండవచ్చు, ఒకవేళ నీవు ఈ యొక్క సమాజంలోన సామాన్యమైన అంతస్తులో ఉండవచ్చు, కానీ మనము దేవుణ్ణి హెచ్చించలేదంటే, మన జీవితము ద్వారా దేవుని ప్రకటించలేదంటే నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా వ్యర్థమే ప్రియా సహోదరి సోదరులారా. కనుక మనము తెలుసుకోవలసినదల్లా ఒకటే, దేవుడు నన్నెందుకు సృష్టించాడు, దేవుడు ఈ యొక్క పరిస్థితిలోన నన్నెందుకు సృష్టింప చేశాడు, దానిని తెలుసుకొని ఆ యొక్క ప్రణాళిక ప్రకారం మనము జీవించాలి. మరి ఈ యొక్క ప్రణాళిక ప్రకారం మనము జీవించాలంటే మనము ఏమి చేయాలి? దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చాలంటే మనము కొన్ని కొన్ని లక్షణాలను కలిగి ఉండాలి. అదే నేటి మొదటి పఠనములోన పునీత పౌలు గారు మనకు స్పష్టముగా బోధిస్తున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క క్రైస్తవుడు తన జీవితంలోన క్రీస్తును ప్రకటించాలన్నా, క్రీస్తునకు మాదిరిగా ఉండాలన్నా, క్రీస్తునకు సాక్షులుగా ఉండాలన్నా వారికి కావలసిన ముఖ్యమైన లక్షణాలు ఏమిటి? వాక్యమును చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 19వ వచనము నేను స్వతంత్రుడను, ఎవరికి దాసుడను కాను కానీ ఇంకను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటేని ప్రైస్ ది లార్డ్. ఇదిగో పునీత పౌలు గారు మానవ జీవితంలోన, ఇదిగో క్రైస్తవ జీవితంలోన దేవునికి సాక్షిగా ఉండాలన్న మొట్టమొదటి లక్షణము మనము తగ్గించుకొని జీవించాలి. ఇదిగో ఆయన చెప్తున్నాడు, నేను స్వతంత్రుడు, ఎవరికి కూడా దాసులుగా ఉండ అవసరము లేదు, కానీ ప్రభువు కొరకు జీవించాలన్నా,
ఆ వారేమి నన్ను చేస్తారు, ఇదిగో నా జీవితము గొప్పగా ఉన్నది కదా, ఇతరుల ముందు నేనెందుకు తల వంచుకోవాలని ఎన్నోసార్లు అనుకుంటాము. ఇదిగో తగ్గించుకున్నంత మాత్రాన ఇదిగో మనలు మనము వారి ఎదుట తక్కువ చేసుకున్న వారు మాత్రము కాదు, ఇదిగో మనం ప్రభు కొరకు పనిచేయాలన్నా మనల్ని మనము తగ్గించుకోవాలి. ప్రభు పలుకుతున్నాడు మత్తయి సువార్త 23:12 మనను మనము తగ్గించుకుంటే దేవుడు ఏ విధముగా మన జీవితంలోన ఆశీర్వాదములను మనకు ఇస్తున్నాడో వాక్యము ద్వారా ప్రభు మనకు బోధిస్తున్నాడు. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. కనుక ప్రియ సహోదరి సోదరులారా, ముఖ్యముగా కుటుంబ జీవితంలోన యొక్క తగ్గింపు స్వభావం అనేది అతి ముఖ్యమైన లక్షణము. ఒకవేళ మనలో తగ్గింపు స్వభావం లేకపోతే మనుషులందరూ ఒకేలాగా ఆలోచించరు, మనుషులందరూ ఒకేలాగా జీవించరు, మనుషులందరూ ఒకే విధముగా నడవడిక ఉండదు. అలా ఉన్నప్పుడు నా ఇష్టము నా జీవితం అంటే అక్కడ కుటుంబ జీవితంలోన నా ఇష్టం అంటే సరిపోదు. ప్రతి ఒక్కరము కూడా ఇతరుల యొక్క ఇష్టాలను, ఇతరుల యొక్క ఆశయాలను, ఇతరుల యొక్క మాటలను గౌరవించాలి. అదే పునీత పౌలు గారు మనకు బోధిస్తున్నారు. మన జీవితంలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణము మనను మనము తగ్గించుకోవాలి. ఇలా తగ్గించుకుంటే ఇదిగో దేవుడు మనను మనను హెచ్చిస్తూ ఉన్నాడు. ఇంకాను చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9:22 తగ్గించుకున్న తర్వాత ఇదిగో మనకు ఉండవలసిన రెండవ లక్షణం ఏమిటి? పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9:22 విశ్వాసమున బలహీనులముగా ఉన్న వ్యక్తులతో ఉన్నప్పుడు, విశ్వాసమున బలహీనముగా వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకని వలె అయితిని, వారిలో ఒకని వలె అయితిని. కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనను రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములగా అయితిని. ప్రైస్ ది లార్డ్. ఇదిగో పునీత పౌలు గారు పలుకుతున్న నేను క్రీస్తు కొరకు అందరితో నేను అన్ని విధాలుగా తగ్గించుకున్నాను. ఇదిగో ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఎలా ఉండాలి? వెలుగుతున్న కొవ్వొత్తి ఎలాగైతే ఇతరులకు వెలుగిస్తుందో అలా వెలుగుతున్న కొవ్వొత్తిగా ఉండాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఒక దీవెనకరముగా ఉండాలి. దీవెనకరముగా ఉంటూ ఇతరులకు వెలుగునివ్వాలి. తర్వాత ప్రతి క్రైస్తవుడు క్రీస్తును ధరించి, క్రీస్తును పొందుకొని ఇదిగో క్రీస్తును ఇతరులకు ఇవ్వాలి. ఈ యొక్క పరిచర్యలోన మనము తగ్గించుకొని జీవించాలి. ఈ క్రీస్తుని ఇవ్వాలన్నా, వెలుగును పొందుకోవాలన్నా, మహిమను పొందుకోవాలన్నా ఇదిగో దేవుడు పలుకుతున్నాడు, తగ్గించుకున్న వారు మాత్రమే దేవుని యొక్క దీవెనను పొందగలరు. కనుక మన జీవితంలోన మనను మనం తగ్గించుకుంటే ఇదిగో దేవుడు మన జీవితంలోన అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. ఇదిగో మనము చూస్తూ ఉన్నాము గిస్తమైన తోటలోన ఆ యొక్క యేసు ప్రభుని బంధించడానికి వచ్చిన సైనికులలో ఒక వ్యక్తిని పునీత పేతురు గారు చెవిని కత్తితో కోస్తూ ఉన్నాడు. కానీ ఆ సమయంలో కూడా యేసు ప్రభు తనను తాను హెచ్చించుకోలేదు. ఇదిగో తనను తాను తగ్గించుకొని ఆ యొక్క సైనికునికి స్వస్థతని ఇచ్చి ఉన్నాడు. ఇంకను మన జీవితంలోన అనేక విధాలుగా ఆటంకాలు వస్తూ ఉంటాయి, అనేక విధాలుగా అడ్డంకులు వస్తుంటాయి. ప్రతి ఒక్క దానిని మనము దాటి ముందుకు వెళ్ళాలి. ఒకనొక సమయంలోన పునీత మదర్ థెరీసా గారు తన దగ్గర ఉన్న పిల్లలకు ఆహారం ఇవ్వడానికి ఏమీ కూడా లేదు. పిల్లలేమో ఆకలితో ఉన్నారు. ఎలాగా ఈ యొక్క పిల్లల ఆకలి తీర్చాలని ఒక షాపు ముందుకు వెళ్ళి చేతులను చాచి అడుగుతుంది, అయ్యా నా దగ్గర పిల్లలు ఉన్నారు, వారు ఆకలితో ఉన్నారు, వారికి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, మీ దగ్గర ఏమైనా ఉన్నట్లయితే, మీరు నాకు ఇచ్చినట్లయితే ఇదిగో దాన్ని నేను ఆ యొక్క పిల్లలు ఆకలి తీర్చడానికి ఉపయోగిస్తానని చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఇస్తే ఇవ్వాలి, లేకపోతే లేదనాలి. కానీ ఆ యొక్క వ్యక్తి మదర్ థెరీసాకు మొదటి నుండి వ్యతిరేకముగా ఉన్న వ్యక్తి.
ఆ వ్యక్తి ఏం చేశారో తెలుసా? చేతులు చాచి అడుగుతున్న ఆ యొక్క మదర్ తెరిసా గారి చేతిలోన ఉమ్ము వేశాడు. చూడండి, తన కోసము మదర్ తెరిసా గారు అడగటలేదు. తన దగ్గర ఉన్న అనాథలకు ఆహారం ఇవ్వడానికి తన దగ్గర ఏమీ లేదు. అదిగో అందుకనే షాపుల వెంటి అడుక్కుంటూ పోతుంది. ఆ ఒక్క వ్యక్తి తన నోటిలో ఉన్న ఉమ్మును వేసి అక్క ఆమె యొక్క మదర్ తెరిసా గారి చేతుల్లో వేశాడు. ఆ మదర్ తెరిసా గారి ఆలోచన ఎలా ఉంటాయి? మనం ఆ స్థానంలో ఉంటే మనం ఏమి చేస్తాము? గట్టిగా అరుస్తాము. నీకు చెయ్యాలన్నా చేయవచ్చు, లేదన్నా లేదనొచ్చు, ఇలా చేయొచ్చు అని మనం గట్టిగా అరుస్తాము. కానీ మదర్ తెరిసా గారు ఏం చేశారంటే, ఆ యొక్క ఉమ్మును తన బట్టలకు తీసుకుంటూ, ఇది నాకు ఇచ్చావు, మరి నా పిల్లలకి ఏమిస్తావు అని, ఇది నాకు ఇచ్చావు, నా పిల్లలకి ఏమిస్తావు అని. చూడండి, ఎంత తగ్గింపు స్వభావంతో జీవించినది. అందుకని ఆ యొక్క వ్యక్తి ఆ క్షణమునే మారుమనసు పొందాడు. ఆ క్షణమునే మదర్ తెరిసా గారికి మాట ఇచ్చారు, నీవు ఇక్కడ నుంచి ఆహారము కోసం ఏ షాపు దగ్గరకు, ఏ ఒక్క వ్యక్తి దగ్గరకు వెళ్ళి అడుక్కొని అవసరం లేదు. ప్రతి నెల నీకు కావలసిన సరుకులన్నీ నేను పంపిస్తానని ఆమెకు మాట ఇచ్చాడు. చూడండి, కఠినాత్ముడైన ఆ ఒక్క వ్యక్తిని ఎలా మార్చినది. తన మాటల ద్వారా మార్చలేదు, కేవలము తన తగ్గింపు స్వభావము ద్వారా పొదిత మదర్ తెరిసా గారు మార్చివేశారు. మన జీవితంలో కూడా మనల్ని ఎంతోమంది తిడుతూ ఉంటారు. వారిని తిట్టవచ్చు మనము, కానీ అక్కడ వారిని సంపాదించాలన్న, వారి యొక్క ఆత్మకు రక్షణ కలిగించాలన్న, వారికి దేవుని గురించి, క్రీస్తుని గురించి మనము చెప్పాలన్న ఆ క్షణమున మనల్ని మనము తగ్గించుకుంటే మన శత్రువైనా కూడా మారిపోతాడు. ఎందుకు కుటుంబంలోన అనేకమైన గొడవలు వస్తుంటాయంటే, ఇదిగో మొట్టమొదటి లక్షణం, ఎవ్వరు కూడా తగ్గించుకోరు. నాదంటే నాది, నా మాటే చెల్లాలి, నా నేను చెప్పిన ప్రకారమే జరగాలని భార్య వైపు, భర్త వైపు, వారి మధ్య పిల్లల వైపు కూడా ఎవ్వరు కూడా ఇతరుల గురించి, ఇతరులతో తగ్గించుకోవాలని జీవితంలోన జీవించరు. ఇదిగో పునీత మదర్ తెరిసా గారు తనను తాను తగ్గించుకున్నారు. కనుకనే ఆ ఒక్క వ్యక్తికి క్రీస్తును గురించి బోధింపసాగింది. ఆ యొక్క వ్యక్తికి క్రీస్తును అందింపసాగింది. చీకటిలో ఉన్న ఆ యొక్క వ్యక్తి వెలుగును కనుకొని వెలుగుతో జీవించే విధముగా చేసి ఉన్నారు. ఇంకను యేసు ప్రభు చూస్తూ ఉన్నాము. ఆయన శిలువపై మరణిస్తున్న ఆ యొక్క సమయంలో కూడా తనను తాను తగ్గించుకొని ఇదిగో ప్రజల కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. ఓ తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించండి. ఇదిగో యేసు ప్రభు తనను తాను తగ్గించుకున్నాడు. కనుకనే మనకు కలవరిలోన రక్షణను ప్రసాదించాడు. ఆ క్షణమున సమానమైన మానవులైతే ఇదిగో కొట్ట శిలువలో చంపుతున్న ప్రతి ఒక్కరిని కూడా దూషిస్తూ ఉంటారు, అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసు ప్రభు ఆ యొక్క శిలువ వరకు దేవునికి విధేయుడిగా ఉన్నాడు, ప్రజలకు రక్షణను ప్రసాదిస్తూ ఉన్నాను. ఇంకను ఎంతోమంది పునీతులు, ఆ యొక్క పునీతుల్లోన మరియ గొరెటి అనే యొక్క పునీతురాలు, ఆమె చిన్న వయసులోనే దేవునకు తన యొక్క జీవితం ద్వారా సాక్షిగా నిలబడినది. ఎలాగంటే ఒక వ్యక్తి వచ్చి ఆమెను 18 సార్లు కత్తితో పొడిచాడు. ఆ క్షణములో కూడా ఆమె అతనును ద్వేషించలేదు. ఆ క్షణములో కూడా పలికిన మాట ఇదిగో దేవుడు నిన్ను క్షమించునుగాక. చూడండి, ఎంతగా తగ్గించుకుంటే అంతగా దేవుడు మనను హెచ్చిస్తూ ఉన్నాడు. మన జీవితంలోన, ముఖ్యంగా కుటుంబ జీవితంలోన తగ్గింపు స్వభావం ఉంటే ఇతరులకు ఎన్నో విధాలుగా క్రీస్తును మనము బోధించవచ్చు. ప్రైస్ ది లార్డ్. ఇది ఇంకా పునీతులు ఎంతోమంది తమ యొక్క జీవితాలను అర్పించారు, తమ యొక్క రక్తమును ధారబోసారు. దేనికి? క్రీస్తు కొరకు తమను తాము తగ్గించుకున్నారు, తమ యొక్క జీవితాలను అర్పించుకున్నారు. కొన్ని సంవత్సరాల ముందుగా సిస్టర్ రాణి మరియా, ఆమె కూడా క్రీస్తునకు సాక్షిగా నిలబడినది. ఆమెను చంపిన వ్యక్తిని క్షమించింది, వారి కుటుంబ సభ్యులు క్షమించారు. ఇప్పుడు ఆ యొక్క ఏ వ్యక్తి అయితే చంపాడో అదే వ్యక్తి క్రైస్తవునకు సాక్షిగా మారిపోయాడు. ఇదిగో మన జీవితంలోన ప్రతి ఒక్కరము క్రైస్తవులుగా ఉన్నంత మాత్రాన కేవలము ఈ లోకానికి చెందిన వారము కాదు, ఇదిగో క్రీస్తునకు సాక్షులుగా జీవించాలి.
మరి ఈ యొక్క మొట్టమొదటి లక్షణము మనల్ని మనము తగ్గించుకోవాలి. ఇంకా రెండవ లక్షణం ఏమిటి? పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9:26 పలుకుతూ ఉన్నది. కనుక గమ్యము లేకుండా నేను పరిగెడటలేదు. గాలితో గుద్దులాట వలె నేను పోరాడటలేదు. ప్రైస్తులో మానవ జీవితంలోన గమ్యము లేకుండా మనం ఉండకూడదు. క్రైస్తవులుగా ఉన్నామన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక గమ్యం ఉంటుంది. ఆ యొక్క గమ్యం, ఆ యొక్క లక్ష్యం వైపు మనము నిత్యము పరిగెడుతూ ఉండాలి. ఇదిగో యొక్క ఒక ఆటగాడు తన జీవితంలో ఉన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆయన యొక్క లక్ష్యాన్ని ప్రకారం పయనించాలి. తన యొక్క జీవిత విధానం, తన యొక్క క్రమశిక్షణ, తమ యొక్క అనునందన జీవితము ఆ యొక్క పందెపు బహుమానం వైపు పరిగెడుతూ ఉంటారు. అదేవిధముగా క్రైస్తవులుగా ఉన్న మనం ప్రతి ఒక్కరము కూడా ఒక లక్ష్యముతోన ముందుకు వెళ్ళాలి. ఒక ఆ యొక్క లక్ష్యాన్ని, దేవుని యొక్క దర్శనమును ముందు పెట్టుకొని మనము జీవించాలి. అందుకని ప్రభు పునీత పౌలు గారి ద్వారా పలుకుతుంటాను 2 కొరింథీయులకు రాసిన లేఖ 4:8 మన జీవితంలో ఉన్న అనేక కష్టాలు వస్తూ ఉంటాయి, అనేకమైన బాధలు వస్తూ ఉంటాయి. కానీ ఆ యొక్క కష్టాలను, ఆ యొక్క బాధలను ఎలా మనము జయించాలనే యొక్క సత్యాన్ని పునీత పౌలు గారు మనకు బోధిస్తున్నాడు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము, కానీ అణచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలగలేదు. చూడండి, పునీత పౌలు గారు పలుకుతూ, అయ్యా మా జీవితంలో కూడా నేను అనేక కష్టాలు అనుభవించాను, అనేకమైన బాధలను అనుభవించాను, కానీ అంత మాత్రాన ఆ యొక్క కష్టాల వలన నేను అణిగిపోలేదు, ఆ యొక్క బాధల వలన నేను కృంగిపోలేదు. ఎందుకంటే నాలో ఉన్న దేవుడు, నాలో ఉన్న శక్తి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క శక్తుల కంటే బలవంతుడు. నాలో ఉన్న శక్తి ద్వారా ఇదిగో ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బాధలను నేను జయించగలిగానని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. కనుక 2వ లక్షణము ఇదిగో మన జీవితంలో ఉన్న ఒక లక్ష్యం వైపు దేవుని యొక్క దర్శనమును మన కళ్ళ ముందు పెట్టుకొని ముందుకు పరిగెడతాలి. మరి యొక్క 3వ లక్షణం ఏమిటి? ప్రతి ఒక్క క్రైస్తవుడు మనకు ఉండవలసిన యొక్క 3వ లక్షణము 1వ కొరింథీయులకు రాసిన లేఖ 9:27 పునీత పౌలు గారు మనకు బోధిస్తూ ఉన్నాడు. 1వ కొరింథీయులకు రాసిన లేఖ 9:27 ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడను కాకుండుటకై నా శరీరమును నలగగొట్టుచు అదుపులో ఉంచుచున్నాను. ప్రైస్తులో మనకు అలవరుచుకోవలసిన అతి ముఖ్యమైన లక్షణము ఇది. మనం ఇతరులకు ఎంతో బోధిస్తుంటాం, అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మనల్ని మనము కాపాడుకొనటకై అనునిత్యం మనము మెలకువతోన జాగ్రత్తతోన ఉండాలి. ఎందుకంటే గలసీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆ యొక్క వచనములోన ఈ విధంగా ప్రభు మనకు బోధిస్తున్నాడు. ఆదికాండము 4:7 దేవుడు మనలను ఎప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉంటాడు. మన చుట్టూ అనేక విధాలుగా సైతాను పంచి ఉన్నాడు. ఆ యొక్క సైతాను జయించడానికి మనకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం మెలకువతోన ఉండాలి. ఆ యొక్క మెలకువతోన మనం ఎలా జీవించాలి? ఆదికాండము 4:7 పలుకుతూ ఉన్నది. ఆదికాండము 4:7 ప్రైస్తులో యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. మంచి పనులు చేసినచు తల ఎత్తుకొని తిరగగలవు. చెడు పని చేసినచు పాపం వచ్చి నీ ఇంట పొంచి నిన్ను మృంగజూచును. చూడండి, ప్రభు మనను అనునిత్యం హెచ్చరిస్తున్నా, నీవు మెలకువతో ఉండాలి, జాగ్రత్తతో ఉండాలి. ఎందుకంటే పాపం మన ఇంటి వాకటనే
పొంచి ఉన్నది. ఎందుకు మనలను మృంగ చూచడానికి, మనలను తనలోనికి తీసుకుపోవడానికి, మనలో ఉన్న ఆనందాన్ని, మనలో ఉన్న అభిషేకాన్ని దొంగలించడానికి సైతాన్ ఎప్పుడు కూడా సిద్ధముగా ఉంటాడు. కనుకని మనము మెలకువతోనే ఉండాలి. ఎందుకంటే పునీత పేతురు గారు పలుకుతున్నారు, 1వ పేతురు రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనం పలుకుతూ ఉన్నది, మెలకువతోన జాగ్రత్తతోన ఉండాలి. ఎందుకంటే సైతాను ఎప్పుడు కూడా మన చుట్టూ గర్జించు సింహం వలె తిరిగాడుచు ఉన్నాడు. ఆ యొక్క సైతాను మనము చేయించాలన్న మనకు ఉండవలసిన మొట్టమొదటి లక్ష్యం మెలకువతోన ఉండాలి, జాగ్రత్తతోన ఉండాలి. మెలకువతో లేకపోతే ఇదిగో మనము మన జీవితంలోన సైతానుకు బలిగా మారిపోయి దేవునికి దూరముగా వెళ్ళిపోతుంటాము. కనుక ప్రియ సహోదరి సోదరులారా, మెలకువతోన జీవించడానికి మనము ప్రయత్నించాలి. మరి ఈ యొక్క క్రైస్తవ జీవితంలోన ఉండవలసిన మరి ఒక్క అతి ముఖ్యమైన లక్షణం ఏమిటి? నేటి సువార్త పఠనములోన యోహాను రాసిన శుభవార్త 12వ అధ్యాయం 24వ వచనం పలుకుతున్నది. ఈ యొక్క క్రైస్తవ జీవితంలోన మన జీవితం ఎలా ఉండాలి, మనము ఇతరులకు ఫలింపు, ఇతరులకు దీవెనకరముగా ఉండాలన్న మనము ఏమి చేయాలి? యోహాను రాసిన శుభవార్త 12వ అధ్యాయం 24వ వచనము గోధుమ గింజ భూమిలో పడి నశించునంత వరకు అది అట్లే ఉండును. కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. ప్రైస్ ది లార్డ్. ఎలాగైనా ఒక గింజ ఫలించాలన్న మొదటిగా అది నశించాలి. నశిస్తేనే ఇదిగో అది జీవిస్తూ మొలకెత్తి ఇదిగో ఇతరులకు విస్తారముగా పంటనివ్వగలదు. అదేవిధముగా క్రైస్తవ జీవితంలోన మనను మనము నలగ కొట్టుకుంటేనే ఇతరులకు దీవెనకరముగా ఉండాలి. ఒక అప్పము త్రుంచబడినే తప్ప అది ఇతరులకు ఆహారముగా కాలేదు. అదేవిధముగా మన జీవితము మనము ప్రతి ఒక్క ఇబ్బందులోన, ప్రతి ఒక్క బాధలోన, ప్రతి ఒక్క కష్టములోన మనల్ని మనం నలగగొట్టుకుంటేనే మనము దేవునకు సాక్షులుగా ఉండగలం. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా 3 స్టేజెస్ను దాటి వెళ్ళాలి. మొట్టమొదటిది సామాన్యమైన విశ్వాసి. ఆ యొక్క సమానమైన భక్తుడు విశ్వాసములోనికి మారాలి. ఆ యొక్క విశ్వాసం నుంచి సాక్షిగా మారాలి. ఈ యొక్క సాక్షిగా మారాలంటే మన జీవితము నలగొట్టబడాలి. మన జీవితము దేవునికి ప్రతి ఒక్క బాధలోన, ప్రతి ఒక్క కష్టములోన దేవునకు సాక్షిగా ఉండాలి. ఇదిగో ప్రభు ఎంతోమందిని పిలుస్తూ ఉన్నాడు, కానీ అందరూ కూడా దేవునికి ప్రమాణికముగా జీవించలేకపోతున్నారు. ఒకవేళ మనము దేవునికి ప్రమాణికముగా జీవించకపోతే దేవుడు మనను కూడా వదిలివేస్తున్నాడు. చూడండి, సాంసోను అనే ఒక గొప్ప దేవుడు, గొప్ప ప్రవక్తను, గొప్ప న్యాయాధిపతిని ఎన్నుకున్నాడు. ఆయన క్రీస్తునకు, దేవునకు సాక్షిగా ఉండడానికి ఒక గొప్ప అభిషేకాన్ని ప్రసాదించాడు. కానీ ఆయన మాత్రము దానికి ప్రమాణికముగా ఉండలేదు. దేవుడు ఏమి చేశాడు? ఆయనను వదిలివేశాడు. ఇలా ఎంతోమందిని దేవుడు ఎన్నుకున్నాడు, కానీ ఆ యొక్క ప్రణాళిక ప్రకారం మనము జీవించలేకపోతే దేవుడు మనను కూడా జీవదలివేస్తున్నాడు. కనుక ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని దేవునకు ప్రార్థన చేసుకుందాము. దేవుడు ఇచ్చిన యొక్క జీవితాన్ని మనము దేవునకు సాక్షిగా మనము జీవిస్తున్నామా? మొట్టమొదటగా మనము విధేయతతోన తగ్గించుకొని జీవిస్తున్నామా? మన ఆనంద జీవితములోన ఇతరులతో మనము ఎలా జీవిస్తున్నాము? దేవునకు సాక్షిగా ఉండడానికి మనల్ని మనము తగ్గించుకుంటున్నామా? ఎలాగైతే పునీత పౌలు గారు తనను తాను తగ్గించుకుంటూ అన్ని విధాలుగా ఇతరులకు సేవకుడుగా మారి ఉన్నాడు, అదే విధముగా మనను కూడా తగ్గించుకొని క్రీస్తును ప్రకటించే విధముగా కావలసిన ప్రతి ఒక్క అవసరమును దయచేయమని ప్రభువునకు ప్రార్థన చేయి. నీ జీవితానంతటిని కూడా ప్రభువునకు సమర్పించుకో. నీలో ఉన్న ప్రతి ఒక్క అహంకారాన్ని, నీలో ఉన్న ప్రతి ఒక్క పాపములను, నీలో ఉన్న ప్రతి ఒక్క దురలవాట్లను నుండి మానివేసుకొని ప్రభువునకు సాక్షిగా ఉండే భాగ్యమును మనకు ప్రసాదించమని ఈ యొక్క మనువులను మన ఆదరణ యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
నీ ఆశలు నా నవ్య మనస్సును నా జీవితేషుని అనురాగ కొలువులో సంపూర్ణ ప్రేమతో అనురాగ కొలువులో సంపూర్ణ ప్రేమతో అర్పించుకొందును అర్పించుకొందును నా చిన్ని ఆశలు నా నవ్య మనస్సును నా జీవితేషుని అనురాగ కొలువులో సంపూర్ణ ప్రేమతో అర్పించుకొందును అర్పించుకొందును సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి గలపితేన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, భక్తి భావముతో మేమర్పించి కానుకలను ఆదరముతో స్వీకరింపమని నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ బలిలో నీ కుమారుని శ్రమలను ఉత్తానమును కొనియాడుచున్న మేము పునీత జాన్ ద బ్రిటో జీవితమును ఆదర్శముగా అనుసరించి జీవించినట్లు సహాయపడము. నిగ్రహ జీవితము ద్వారా నీ కుమారుని మరణోత్థానములను ఫలితములో కూడా భాగస్థులమదుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందిరుగాక, మీ ఆత్మతో ఉందిరుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వేద సాక్షి అయిన పునీత జాన్ ద బ్రిటో క్రీస్తు వలె నీ నామ మహిమ కొరకు తన రక్తమును ధారబోసెను. ఈ విధముగా అతని మరణమునందు నీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ యొక్క శక్తిని వసగై నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమైన సాక్షులుగా ఉండినట్లు అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గపు శక్తులతో నేకమై మేము భూమిపై నిన్ను నిరతము పూజింతుము. నీ ఘనతను ఎల్లప్పుడూ కొనియాడుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొస్సాన, ప్రభు నామమున వేంచి వారు ధన్యులు. మహోన్నతమున హొస్సాన. యొక్క నడి పూజలోన ఎలాగైతే దేవుడి యొక్క అపద్రాక్ష రసాలను క్రీస్తు ప్రభు యొక్క శరీరము రక్తాలుగా మారుస్తూ ఉన్నాడు, అదే విధముగా మన జీవితాలను కూడా మనము కోల్పోయిన ప్రతి ఒక్క అభివృద్ధిని, మనము కోల్పోయిన ప్రతి ఒక్క ఆనందాన్ని, మన జీవితం నిలిచిపోయిన ప్రతి ఒక్క ఆశీర్వాదములను మనకు ప్రసారించమని ప్రభువునకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాము. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శ్లీవ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకి ఎప్పమున రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సమకమున నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములు యందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణము చేయము. దయగల సర్వేశ్వర, ఇక రాత్రికాల జాగరణ పాదనలు పాల్గొని ప్రార్థిస్తున్న ఈ నీ బిడ్డలందరినీ దీవించని ప్రభ, వారి కుటుంబాలను దీవించని ప్రభ. ఏక ఉద్దేశముతో ప్రభ వారు ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థనను ఆలకించండి. వారి జీవితంలోన ఆగిపోయిన ప్రతి ఒక్క ఆశీర్వాదము, నిలిచిపోయిన ప్రతి ఒక్క అభివృద్ధి, ఆగిపోయిన ప్రతి ఒక్క ఆనందము, తీసిపోయిన ప్రతి ఒక్క సంతోషము కూడా మరలా నూతనీకరించండి ప్రభ. మరి ముఖ్యంగా తండ్రి, దివ్యల పూజలు అర్పించబడిన ప్రతి ఒక్క విన్నపాల కోసం ఇక సమర్పిస్తున్నాం. వారి కుటుంబాలను దీవించండి, వారి యొక్క కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్క సమస్యలు తొలగించండి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇతర సమస్యలు అన్నింటినీ కూడా తొలగించే ప్రభ. వారినందరినీ కూడా నీకు సాక్షులుగా జీవించే భాగ్యమును వారికి దయచమని ప్రార్థిస్తున్నాము. ఉత్థానంలో నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర ముందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగా మరియమ్మతోను, పునీత అపోస్తలతోను, పునీత జాంద బ్రిటో గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచదము. ఏక త్రియేక సర్వేశ్వరుని స్తుతించి ఆరాధించుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోక మందిరుడు మా యొక్క తండ్రి, మీ నామ పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మ శోధిని ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపలను లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగమును సేవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండను గాక. మీ ఆత్మతో నుండును గాక. ఒకరికొకరు క్రీస్తుని సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించు ప్రభువు. మన నిమిత్తము నలగగొట్టబడి, మన నిమిత్తము త్రుంచివేయబడిన గొర్రె పిల్ల, మన జీవితాలను కూడా ఆయనకు సాక్షులుగా మలచమని ఆహ్వానిస్తున్న గొర్రె పిల్ల, యొక్క గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. చూసేవాడు నీవేనయ్యా, నన్ను కాచేవాడు నీవేనయ్యా. చూసేవాడు నీవేనయ్యా, నన్ను కాచేవాడు నీవేనయ్యా. నీవు లేక నేను లేనయ్యా, నీవు లేక నేను లేనయ్యా. నీవే నాకు చాలు యేసయ్యా, నీవే నాకు చాలు యేసయ్యా. చూసేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా. కంటే కాంతివంతుడవు, చంద్రుని కంటే చల్లని వాడవు. సూర్యుని కంటే కాంతివంతుడవు, చంద్రుని కంటే చల్లని వాడవు.
హృదయమును ఎరిగిన నిజ దేవుడవు, హృదయమును ఎరిగిన నిజ దేవుడవు, హృదయమునందు నివసించువాడవు, హృదయమునందు నివసించువాడవు, చూసేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా, చూసేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా, నీవు లేక నేను లేనయ్యా, నీవు లేక నేను లేనయ్యా, నీవే నాకు చాలు యేసయ్యా, నీవే నాకు చాలు యేసయ్యా. ప్రార్థించదము. ఓ ప్రభువైన ఓ సర్వేశ్వర, ఈ పరమ పవిత్ర కార్యము ద్వారా మేము స్మరించుకున్న పునీత జాందో బ్రిట్టో కొరకు నీకు ధన్యవాదములు తెలుపుతున్నాము. మా దేశమును ప్రపంచ దేశములన్నీయు అతని సేవా ఫలము పొందినట్లు కృపచూపుము. ప్రేమ, నీతి, శాంతి అను దైవరాజ్యపు విలువలను మా ఈ దేశములు యందు నెలకొల్పమని ప్రార్థించుచున్నాము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉందురు గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములందరిని దీవించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముత వెళ్ళి క్రీస్తునకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.